Hello friends, welcome back to my channel, Million Blogger. And today meeku nenu oka manchi platform andi and money anedi easy ga earn chesukochu and intlo kochane happy ga and meeru general ga manam chustu untam mana schools lo gaani college lo gaani lecturers untaru and or monthly ga vaalla salary anedi vastundi but adhe vidhanga same platform education platform andedi and meeru intlo kochane okay అండ్ మనీ అనేది మీరు క్వశ్చన్స్ వస్తాయండి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ద్వారా మీకు మనీ అనేది ఏం చేయొచ్చు అండి. పర్ క్వశ్చన్ అనేది జనరల్గా మ్యాథ్స్కి అయితే ఒక అమౌంట్ ఇస్తారండి, పే చేస్తారు. మీరు సైన్స్కి అయితే ఒకటి ఉంటుంది, బయాలజీ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ వాంట్. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఏ సబ్జెక్ట్ మీరు చూజ్ చేసుకుంటారో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క పేమెంట్ అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి ఫ్లైట్ అండ్ జెన్యున్ వన్. ఎందుకంటే నేను చేశాను, నాకు మనీ కూడా నాకు వచ్చింది. నేను ప్రజెంట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు అండ్ జెన్యున్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్లో. ఓకేనా, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అంటే చాలా చాలా ఉన్నాయి ఆన్లైన్లో మనకి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి. మనం క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ద్వారా మనకి మనీ అనేది వస్తుంది. ఎవ్రీ మంత్ మనకి బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనం ఎన్ని క్వశ్చన్స్ చేస్తాం, ఆన్సర్ చేస్తామో వాటిలో కరెక్ట్ అయిన ఆన్సర్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. కరెక్ట్ అయిన ఆన్సర్స్ని వాళ్ళు చూజ్ చేసుకొని ఆ కరెక్ట్ అయిన ఆన్సర్స్ మాత్రమే వాళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేంటి అంటారా, ఆ ప్లాట్ఫామ్ పేరు చెజ్ అండి, CHEGG chegg.com అండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, సో మీ లింక్ ద్వారా మీరు రీడైరెక్ట్ అవ్వచ్చు అకౌంట్లోకి అండ్ కంప్లీట్గా వెరిఫై చేయండి. ఓకేనా, chegg.com అండి. ఓకే చూడండి, chegg.com క్వశ్చన్. చూడండి, ఇక్కడికి వచ్చాక మీరు చెజ్ అకౌంట్లోకి వస్తారండి. chegg.com అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసాక బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని చూడండి, ఇక్కడ ఎక్స్పర్ట్ ఆపర్చునిటీస్ అని ఉంది. బికమ్ అన్ ఎక్స్పర్ట్ క్వశ్చన్ అండ్ ఎక్స్పర్ట్స్ అయినా, ఓకే బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి మీరు లింక్ క్లిక్ చేస్తారు. ఓకే, చేసాక అంటే బికమ్ ఏ స్టూడెంట్ అండ్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ అని ఉంటుంది, రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్టూడెంట్ అంటే మీరు ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మీరు మనీ అనేది పే చేసుకొని వాళ్ళ దగ్గర మెటీరియల్ అనేది మీరు కొనుక్కుంటారు, ఐ మీన్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే బికమ్ అన్ ఎక్స్పర్ట్ అంటే మీరు టీచర్ అనమాట, ఎక్స్పర్ట్ అంటే లెక్చరర్ అనమాట. ఓకే, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఇదేంటంటే ఆ కంప్లీట్గా త్రూ అవుట్ వరల్డ్ ఉందండి ఈ అకౌంట్, ఈ చెజ్ అనేది. సో మనకి జనరల్గా ఫారిన్ కంట్రీస్ అమెరికా, యూఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. డే అండ్ నైట్ కంప్లీట్ 24/7 మనకు వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలగాలి. జనరల్గా మనకి ఇప్పుడు డే టైం అయితే యూఎస్ఏ అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ ఉంటుంది. సో వాళ్ళకి అది డే టైం కాబట్టి, వాళ్ళ డే టైం అంటే మనకి నైట్ టైం ఉంటుంది. సో వాళ్ళ డే టైంలో మనకి క్వశ్చన్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే నైట్ టైంలో 10 తర్వాత అండ్ ఎనీ టైం మనం చేసుకోవచ్చు, ఎనీ టైం మనకి క్వశ్చన్స్ అనేవి వస్తుంది. బట్ నైట్ టైంలో క్వశ్చన్స్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మనకి కంప్లీట్గా, వాటికి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఇది చెజ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి అండ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ అని చూసుకుంటే మీరు జాయిన్ అవుతారు ఎక్స్పర్ట్గా. కంప్లీట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇస్తారు, ఫోన్ నెంబర్, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వన్స్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుందండి డాష్బోర్డ్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కానీ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, స్టార్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ ఓకే ఇలా క్వశ్చన్ చూడండి, chegg.com మై ఎక్స్పర్ట్స్ క్యూఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనమాట. ఇది మై క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ ఆన్సరింగ్. ఇక్కడ స్టార్ట్ ఆన్సరింగ్ బటన్ క్లిక్ చేయగానే మనకి టైమర్ అనేది ఉంటుంది, టైమర్ అనేది వస్తుంది. టైమర్ మనకు క్వశ్చన్ డిసైడ్ చేసుకోండి అంటే మనకి వచ్చిన క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయగలం లేదా డిసైడ్ చేసుకుని 10 మినిట్స్ టైం ఇస్తారు. మనకు వన్స్ టైం మనకి 10 మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత వన్స్ మనకి ఓకే అనుకుంటే స్టార్ట్ ఆన్సరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ క్వశ్చన్స్ అని వస్తుంది కదా, స్టార్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వస్తుంది. మనం ఓకే చేసిన తర్వాత క్వశ్చన్ మనకు వచ్చినట్లయితే అండ్ తర్వాత మనం 2 అవర్స్ టైం ఇస్తాను. 2 అవర్స్లో మనం దానికి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ టైప్ చేసి అని ఇవ్వచ్చు. లేదంటే మీరు ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద ఆన్సర్ రాసేసి దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కూడా మనం సబ్మిట్ చేయవచ్చు అండ్ ఆన్సర్ అనేది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్కిప్డ్ ఆన్సర్స్ మీకు అక్కడ క్వశ్చన్ తెలియకపోతే స్కిప్స్ అనే స్కిప్ రీజన్స్ ఉంటుంది, అక్కడ ఫోర్ ఫోర్ ఫైవ్ రీజన్స్ ఉంటాయి. సో మీకు ఆ ఆన్సర్ తెలియకపోతే ఏ రీజన్ వల్ల మీకు ఆన్సర్ తెలియదా, లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చిందా, ఇలా మీరు చూస్ చేసుకొని అండ్ పర్టికులర్ స్పెసిఫిక్ రీజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. క్వశ్చన్ తెలియకపోతే అది స్కిప్ కిందకు వస్తుంది, లేదా మీరు ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ చేయొచ్చు, మీరు ఆన్సర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ క్వాలిటీ స్కోర్ వస్తుందని, ఇక్కడ మీరు మీరు సబ్మిట్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని చేశారు, ఇక్కడ డైలీ డాష్ బోర్డ్ అనేది మీరు అప్లై చేయవచ్చు, ఎన్ని క్వశ్చన్స్ చేశారు ఈరోజు, దిస్ వీక్లో ఎన్ని చేశారు, దిస్ మంత్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, అండ్ క్వాలిటీ స్కోర్ మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్వాలిటీ ఎలా ఉంది, దీన్ని బట్టి మనకి వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బిఫోర్ మా గెటింగ్ ఇన్ టు దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్కి మనం మనం దీంతో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం మన యొక్క డీటెయిల్స్ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక టూ ఎగ్జామ్స్ ఉంటాయండి మనకి ఆన్లైన్లో. ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనకి 10 క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఇస్తారు, ఆ 10 క్వశ్చన్స్ మనం ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుని ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారంటే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలి. చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వెరిఫై చేసి మనకి 10కి 8 అలా మార్క్స్ వచ్చాయి అనుకోండి మనకి క్వాలిఫై చేస్తారండి. క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందండి, టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే వాళ్ళు మనకి కంప్లీట్ డేటా డీటెయిల్స్ అనేవి అంటే చెజ్ రిలేటెడ్ ప్రైవసీ పాలసీస్ అండ్ సంథింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకు అలా పంపిస్తారు, అది మొత్తం మనం స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత దాంట్ నుంచి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. సో అది కూడా మనం క్వాలిఫై అయితే కనుక మనకి ఎక్స్పర్ట్ అనేది ఎక్స్పర్ట్ లింక్ అనేది పంపిస్తారు, క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ లింక్ అనేది. ఆ లింక్ ద్వారా మనం లాగిన్ అయిపోయి లాగిన్ అయ్యి మనం ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది సో క్వశ్చన్స్కి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం డైలీ చాలామంది పర్ మంత్ 50,000 1 లాక్ వరకు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ మీద ఎక్స్పర్ట్ అయ్యే వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ అనేది పే చేస్తారండి వాళ్ళు. ఓకే, సో మీరు కంప్లీట్గా స్టడీ చేయండి, చర్చ్ అకౌంట్లోకి వెళ్ళేసి కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్కి ఎంత ఇస్తారని కంప్లీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ డీటెయిల్స్ అనేవి. సో ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందండి చర్చ్ అనేది. అండ్ నేను కూడా చేశానంటే నేను కొన్ని క్వశ్చన్స్కి మీకు ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఆన్సర్ క్వశ్చన్ మై ఆన్సర్స్ అని చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చేశాను చూడండి. ఇక్కడ నేను బయాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నానండి, ఒక క్వశ్చన్ చూడండి సి ఆన్సర్ 3 క్వశ్చన్స్కి నేను చేశానండి ఆన్సర్ అనేది. లాంగ్ లాంగ్ బ్యాక్ అండి, నాకు కొంచెం టైం లేక ఇప్పుడు చేయట్లేదు. చూడండి ఇది చూస్తే కనుక చూడండి, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారు అక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, మనం దానికి యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలగాలి పర్టికులర్ క్వశ్చన్కి. ఓకేనా, ద ప్రాబ్లమ్ హ్యాస్ బిన్ సాల్వ్డ్ సీ ద ఆన్సర్, నేను ఆన్సర్ అనేది ఇచ్చాను. సో ది ప్రాబ్లమ్ హ్యాస్ బిన్ సాల్వ్డ్ అనమాట. సో మనం కొన్ని బుక్స్ వెరిఫై చేసుకోవచ్చు అండ్ మనకి 2 అవర్స్ టైం ఉంటుంది ఆన్సర్ సబ్మిట్ చేయడానికి. ఓకేనా, ఇక కొత్తగా ఇచ్చినట్లుగా ఉందండి అప్డేట్. ఇది సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటే మనకి మోర్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఎక్కువ మనీ మనీ అన్ని చేయొచ్చు. సో మనం ఫ్రీగా చేసుకుందాం, మనకి ఇది అవసరం లేదు. చూడండి అక్కడ స్టూడెంట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది, యాక్చువల్గా మైటోకాండ్రియా ఇదొక దేనికి ఏది మ్యాచ్ అవుతుంది చూడండి, మైటోకాండ్రియా దేనికి మ్యాచ్ అవుతుంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా మన మ్యాచ్ అయింది మనం అక్కడ ఆన్సర్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ, మైటోకాండ్రియా సెల్యులర్ రెస్పిరేషను, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఎలా అనమాట. సో ఈ విధంగా 3 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను. మనం కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ వస్తాయండి, మనం స్కిప్ చేయొచ్చు బట్ పర్టికులర్గా స్కిప్ రీజన్ అనేది అక్కడ ఇస్తారు ఆప్షన్స్ అనేది. మనం ఎక్కువగా స్కిప్ చేయకూడదండి, యాజ్ ఎక్స్పర్ట్గా మనం ఆన్సర్ చేయగలగాలి. ఎక్కువగా స్కిప్ చేస్తే కనుక వాళ్ళు మన యొక్క సేఫ్ వాల్యూ ఉంటుంది కదా, మన యొక్క క్వాలిటీ స్కోర్ అనేది వాళ్ళు తగ్గిపోతుంది, దీనివల్ల మనకి ఇన్సెంటివ్స్ రావు, నెక్స్ట్ మన అకౌంట్ కూడా టెర్మినేట్ చేసే అవకాశం ఉంటాయి. ఎక్కువ స్కిప్ చేయకూడదు, మ్యాక్సిమం మనం ట్రై టు ఆన్సర్ అనమాట. అండ్ మనం కొన్ని బుక్స్ వెరిఫై చేసుకోవచ్చు, బట్ గూగుల్లో కూడా మనకి ఆన్సర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మన ఆన్సర్ అనేది కాపీ చేసి పోయి పేస్ట్ చేయకూడదండి. మీ ఫస్ట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్స్ అనేవి గూగుల్లో సెర్చ్ చేసేసి మనం కాపీ పేస్ట్ చేయకూడదు. అలాగే వాళ్ళు ఏంటంటే మొత్తం స్పయింగ్ చేస్తారనమాట వాళ్ళు, సెర్చ్ టీమ్ అనేది. సో మనకి ఏమైనా అక్కడ మనం కాపీ పేస్ట్ అనేది లింక్స్ సహా మనకి వాళ్ళు పంపిస్తారనమాట, మెయిల్ చేస్తారు మీరు ఇలాగా కాపీ పేస్ట్ చేశారు సో మీ అకౌంట్ అనేది టెర్మినేట్ చేస్తామని చెప్పేసి.
సో అంతకుముందు నాకు అలాగే జరిగిందని నేను కాపీ పేస్ట్ చేశాను. ఫస్ట్ వార్నింగ్స్ ఇచ్చారు, థర్డ్ వార్నింగ్ లేకుండా వాళ్ళు కంప్లీట్గా నా అకౌంట్ అనేది టెర్మినేట్ చేశారు. ఇది నేను వేరే మా ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్తో నేను మళ్ళీ కొత్తగా నేను చెజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నా. మళ్ళీ సెకండ్ టైం మనం అప్లై చేసుకోవడం కావదండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపీ పేస్ట్ చేయకుండా ఆన్సర్స్ని మనం ఒక నోట్ప్యాడ్లో తీసుకొని దాంట్లో కొన్ని డిలీట్ చేసి కొన్ని ఓన్గా మనం తెలుసుకొని కొన్ని అక్కడ పెట్టుకోవాల్సి మనం టైప్ చేసుకోవాలండి. కంప్లీట్గా కాపీ పేస్ట్ చేయకుండా కొన్ని మోడిఫికేషన్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని టెక్స్ట్ బుక్స్, కొన్ని బుక్స్ మనం రెఫర్ చేసుకొని మనం ఆన్సర్స్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేసుకొని మనం ఈజీగా మనీ అర్న్ చేసి జెన్యున్ వే అండి నాకు. ఓకే, నేను చాలా నేను అంతకుముందు మనీ అర్న్ చేశాను నా ఓన్ పర్సనల్ అకౌంట్కి, అండ్ ఇది ఇప్పుడు 3 కోసం చేశాను. ఈ మధ్య నా టైం లేక చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, chegg.com అనేది. దీనికి సంబంధించిన బ్రాంచెస్ మనం విశాఖపట్నంలో, న్యూఢిల్లీ అనేది మెయిన్ బ్రాంచ్ అండి మన ఇండియాలో చూసుకుంటే కనుక. విశాఖపట్నం కూడా ఒక బ్రాంచ్ ఉందండి వైజాగ్లో. అండ్ ఆన్లైన్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొన్ని విషయాలు ఇలాంటివి మీకు జెన్యున్ వేస్లో మనీ సంపాదించే వీడియోస్ అనేవి మీకు నేను చేసి అప్లోడ్ చేస్తానండి డైలీ బేసిస్లో. సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.